బయటకు వచ్చాక ఇప్పుడు మీకు ఎలాగుందండి? బయటకు వచ్చినాక అయితే పర్వాలేదు సార్, కాకపోతే ఒక్కటే బాధ సార్ నాకు, ఆ ఉద్యోగం పోయింది, నా బావి ఉద్యోగం, నా తండ్రి 30-40 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయ్యి నా చిన్న కొడుకు పెడితే అందరికీ అక్క చెల్లెకు భార్య పిల్లలను తల్లిని సాదుకుంటాడని చెప్పి నాకు ఏరి కోరి నాకు పెట్టించింది సార్. నా ఉద్యోగం మళ్ళీ నేను అగర్స్ ఈ కేసు జరగకపోతే సార్, నేను లోపడకపోతే ఆ కేసీఆర్ సారు అందరికీ అవకాశం ఇచ్చిండు, డిస్మిస్ కార్మికులకు మళ్ళీ ఒక అవకాశం అని చెప్పి ఉద్యోగాలు ఇచ్చిండు సార్. ఆల్రెడీ ప్రజెంట్ చేస్తుండ్రు, ఇప్పుడు చాలామంది చేస్తారు. సెకండ్ అవకాశం కూడా ఇచ్చారు, ఫస్ట్ సారి ఇంటర్వ్యూ అయింది నాకు, ఫస్ట్ సారి ఇంటర్వ్యూ అయింది సార్ హెడ్ ఆఫీస్లో, కొత్తగూడెంలో హెడ్ ఆఫీస్లో నాకు ఇంటర్వ్యూ అయింది. దాంట్లో పాస్ అయినా ఫెయిల్ అయినా నాకు తెలియదు సార్, ఈ లోపలనే ఈ కేసీఆర్ అయితే లోపడిపోయింది. మళ్ళీ ఒక అవకాశం వచ్చింది రిలీజ్ అయ్యే టైంలో లోపటే ఉన్నా సార్, అప్పుడు అవకాశం వచ్చిన బయట ఉన్నప్పుడు బయట వచ్చేది ఉంటే ఉద్యోగం మీద ఎప్పుదును సార్, అదే నా బాధ అంతా, ఇంకేం లేదు సార్. అంటే మీ వ్యక్తిగత విషయం పక్కన పెట్టి, మీకు ఉద్యోగం పోయిందనే విషయం పక్కన పెడితే, ఒక అమ్మాయిని ఆ విధంగా తీసుకెళ్లడం మీ అన్న కొడుకు చేయడం అనేది, లేదు మిగతా వాళ్ళు చేయడం అనేది తప్పు అంటారా రైట్ అంటారు? నా వరకు అయితే ఆమె ఇష్టంగా వచ్చింది సార్, ఒక వేషి లెక్క వచ్చింది సార్ ఆమె. ఆమె వీళ్ళు అయితే పొరగాళ్ళు అయితే డైరెక్ట్ పోయి అయితే ఎత్తుకో రాలేదు సార్, వీళ్ళు ఏదో రోడ్డు మీద పోయేది ఏదో అని చెప్పి తెచ్చారు సార్, తెచ్చి వాడుకున్నారు. ఆమె వెళ్ళిపోయింది, డబ్బులు ఇచ్చారు వీళ్ళు, టాబ్లెట్లు ఇప్పించారు, అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ అట్లేమన్నా ఉంటే బయట ఆమెకు నచ్చని విధంగా వచ్చేది ఉంటే ఎమ్మడి పోయి కంప్లీట్ చేయొచ్చు కదా సార్, నేను చెప్పే మాట. కానీ మీరు అలాగన్నా అది కూడా తప్పే అనేది చట్టం చెప్తుంది. తప్పు ఒప్పు ఇక నాకు తెలియదు సార్, అంతవరకే నాకు తెలుసు. కానీ ఆ విధంగా చేయడం, సెల్ ఫోన్లో షూట్ చేయడం కూడా తప్పు కదా? అది తప్పే సార్, అట్లా కూడా తప్పే. మీరు అన్నట్లు ఇప్పుడు డబ్బులకి తీసుకొచ్చారనుకున్నప్పుడు సెల్ ఫోన్లో షూట్ చేయడం అనేది 9 మంది పాల్గొనడం చాలా పెద్ద నేరమే కదా, మరి ఆ విషయం మీరు గుర్తించలేదు? వాళ్ళు ఇద్దరు ముగ్గురు పోయారు సార్, అంతకంటే ఎక్కువ పోలే మనుషులు. నాకు తెలిసిందైతే నాకు తెలిసిన అందరితోటి అడిగిన సార్, ఇద్దరు ముగ్గురుతోటి అయితే ఇద్దరు డబ్బులు తీసుకొని వెళ్ళడం కూడా, డబ్బులు ఇచ్చి వెళ్ళడం కూడా నేరమైన విషయం తెలుసు సార్. మరి మీరు దాన్ని సమర్థిస్తున్నారు? నేనేం సమర్థించలేదు సార్, నాకైతే అంతవరకే. అది ఒకటే నేరం కాదు, సెల్ ఫోన్లో షూట్ చేయడం కూడా పెద్ద నేరం కదా? అవును సార్, అది కూడా నేరమే. సరే, మీరు జైల్లోకి వెళ్ళారు, తెలుసో తెలియకో నేరం జరిగింది, జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు. మీ అన్నయ్య కొడుకు జైలుకి వెళ్ళారా? అవును సార్, అందరూ వచ్చారు. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? ఎవరు సార్? మీ అన్నయ్య కొడుకు ఆటో తోలుకుంటాను సార్. జైలు నుంచి బయటకు వచ్చాడు? బయటకు, అందరం వచ్చినాం సార్. ఇప్పుడు మీరు కుర్రాళ్ళకి ఏం సమాధానం చెప్తారు, ఇటు ఏం మెసేజ్ ఇస్తారు? ఇలా చేయడం కరెక్ట్ అంటారా, చేయొద్దు అంటారా? లేదు, కరెక్ట్ అని ఎవ్వరన్నారు సార్, నాకు కోడళ్ళు అంటే బిడ్డలే ఉన్నారు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, వాళ్ళనే బిడ్డలు లెక్క చూసుకుంటాను సార్. ఇప్పటికే ఈ రోజు వరకు కూడా డాడీ అని పిలుస్తారు పిల్లలు, కానీ నా కోడళ్ళు కానీ ఈ రోజు వరకు కూడా డాడీ అని పెద్ద కోడలు పిలుస్తుంది, చిన్న కోడలు అని పిలుస్తుంది సార్. నాకు అదే బిడ్డలు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. కానీ కుర్రాళ్ళు పోరగాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇలా చేయమని చెప్తారా, తప్పు అని చెప్తారా? తప్పు అని చెప్తా సార్. చెప్పండి, ఏం చెప్తారు మీరు? తప్పు అని చెప్తే, అరే మనం మేము అనుభవించిన దాంట్లో మీరు ఒక పైసబంధం కూడా కాదురా, ఇటువంటి తప్పులు చేయకండి. ఏదో క్షణిక అవసరం మీద ఒక తలకాయ బలగొట్టుడు, ఒక కాలు చేతి ఇరగొట్టుడు, ఒక అస్మంటి కూడా అద్దు. ఈ రోజులలో లైఫ్లు పడుతున్నాయి, జీవితం నాశనం అవుతుంది అని చెప్పి చెప్పగలుగుతాను సార్ నేను. ఈ రోజు ఎవరికైనా అదే సలహా ఇస్తున్నాను, ఎస్మోడి తప్పులు చేయకుండా దయచేసి. మేమే తప్పు చేసినామో చేయలేదో బాధలు పడి బయటపడ్డాం, మీరు దయచేసి ఎస్మోడి తప్పులు చేయకుండా అని అంటున్నా సార్ నేను. ఇప్పుడున్న యువత ఆవేశంలోనో శనికావేశంలోనో నేరాలు చేయొద్దంటూ ముక్తార్ చెప్తున్నారు. అంటే గత అతనున్న కేసుల్లో అనుకోని ఘటనగా వెళ్ళారా లేదా అనేది అది కోర్టులో ఉన్న వ్యవహారం కాబట్టి, ఇకపోయినా సార్ యువత ఆ విధంగా పెడదవ పట్టకుండా మంచి జీవితాన్ని వెళ్ళండి, లేదా నాలాగే మీరు జీవితాలు జైలు జీవితం పాలి మీ భవిష్యత్తు దేనికి పనికి రాకుండా అవుతుందంటూ అతను ముక్తార్ చెప్తున్న మెసేజ్. ఇది ఈ వారం ముక్తార్తో ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.